తప్పనిసరిగా అంటే ఇప్పుడు అది కొన్ని రూల్స్ పెట్టారు ఆ రూల్స్ ప్రకారం ఈ ట్యాక్స్లు కట్టే గాని తర్వాత ఈ కార్లు ఉండి అంటే ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి అని కాదు ఈ బియ్యం ఇచ్చేది ఈ కార్డుల ద్వారా సో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు హోల్డ్లో పెట్టడం జరిగింది ఈ సమస్య ఇంతకుముందు కూడా దృష్టికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అడ్జస్ట్ చేశారు దీంట్లో వాళ్ళకు కూడా ఇప్పుడు రేషన్ వరకు వచ్చి వాళ్ళు కూడా పాత కార్డు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆ కార్డు ప్రకారం వాళ్ళు చూపిస్తే వాళ్ళు రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది వాళ్ళు తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఒకేసారి మీద పడకుండా ద్వారా వాళ్ళు టోకెన్స్ కూడా ఇస్తున్నారు ఇమ్మని చెప్పారండి ఇప్పుడు ఇమ్మని చెప్పారు కాబట్టి చెప్తున్నాను వీళ్ళు ఏదైతే టోకెన్స్ ఉన్నారో వీళ్ళ ఏరియాలో ఉన్న వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ని కాంటాక్ట్ చేస్తే వాలంటీర్లు వీళ్ళకి డెఫినెట్గా అసిస్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి సావధానంగా వాళ్ళు సమాధానం ఇస్తున్నారు ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్ అప్లై చేసుకోమని కూడా చెప్పారు ఫుట్వార్ పద్ధతి మీద ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పడం జరిగింది కాబట్టి వాలంటీరే డైరెక్ట్ రైట్ పర్సన్ వాలంటీర్ని కాంటాక్ట్ చేయమనండి తప్పనిసరిగా వీళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది రైట్ నాయుడు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు నాయుడు గారు గుడ్ మార్నింగ్ సాయి గారు మార్నింగ్ అండి సార్ నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది కానీ ఈ రేషన్ కార్డ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఏంటి ఇంట్లో ఒక అమ్మాయి ఉండడం వల్ల అమ్మాయికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనే కాజ్ ద్వారా టోటల్ రేషన్ కార్డు కూడా రేషన్ లేని పొజిషన్ లో ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి అయిపోయి ఒక ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయికి వేట్ చేసుకుని రేషన్ ఆపడం కరెక్ట్ కాదు సార్ విత్ డ్రా చేయించాలి దాంట్లో నుంచి కార్డులో నేను ఆల్రెడీ మన వాలంటీర్ ద్వారా మాట్లాడడం మొత్తం అంతా క్లియర్ చేసాం ఎంపీడీ గారితో మాట్లాడితే ఆప్షన్ లేదని చెప్తున్నా సార్ ఇంతగా ఇంట్లోని ఉండడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన ల్యాండ్ తప్ప వాళ్ళ ఫాదర్ లేరు అందులోనే ఆస్తి కూడా మినిమం మినిమం ఏమీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి రేషన్ ఆపుతారంటే కరెక్ట్ కాదు కదా సార్ రైట్ థ్యాంక్ యూ నాయుడు గారు మురళి శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు మురళి గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ ఏం లేదు సార్ మొన్న మా ఊళ్ళో వస్తున్నాను ఒక్కసారి ఉత్తి గారు అయ్యాక ఒక్కసారి మాట్లాడదు మురళి గారు సార్ నమస్తే సార్ చెప్పండి ఏం లేదు సార్ వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది కాదంటే అంటలేదు కాకపోతే మనకి ఇప్పుడు ఒక్కటే ప్రభుత్వమే అన్ని చూడాలంటే కష్టం అవుతుంది కనుక మన ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు వీళ్ళు అందరూ ఉన్నారు కనుక వీళ్ళు కూడా కొన్ని చేతనైన సహాయం ప్రజలకి కానీ వాలంటీర్లు కానీ ఎవరికైనా మాస్కులు ఇవ్వటం ఇలాంటివి చేస్తే మంచిది బాగుంటుంది కదా అంటే చేయట్లేదు వాళ్ళు ఎవరు చాలా మంది చేయట్లేదు సార్ అంటే ఎలక్షన్ దగ్గరలో లేవనేమో ఎలక్షన్ ఉన్నాయి కదా దగ్గరలో ఉన్నా చెయ్యాలన్నా అంటే ఓ సమస్య కూడా ఉందండి ఇప్పుడు మొన్న ఆయన సీకాడ హస్తి ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయల సరుకులు తీసుకెళ్ళి ఇచ్చాడు కాకపోతే ఏంటంటే వెంటనే అదిగో అధికార పార్టీ వాళ్ళు చేశారంటారు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు చేశారనుకోండి వాళ్ళు చేశారంటారు మళ్ళీ దాని చుట్టూ రాజకీయం అయిపోద్ది ఇంకోటి ఏంటంటే పొలిటీషియన్ రోడ్డు మీదకి వచ్చారనుకోండి అదో పెద్ద సమస్య ఆయనతో పాటు 10 మంది మార్బలం ఉండాలి ఒక్కడే వచ్చి అయితే మోసుకురాలేరు కదా అప్పుడు అందరు వచ్చారనుకోండి వాళ్ళ వల్ల మీకు 4 రూపాయలు బియ్యం వస్తుందేమో కానీ ఈలోపు రోగం కూడా వెనకాల వచ్చే ప్రమాదం ఉంటుంది అది ఓ సమస్య కాకపోతే వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి కదా అవి చేస్తున్నారు కదా స్వచ్ఛంద సంస్థలు చాలా చోట్ల చేస్తున్నారండి ఎవరికి ఓపుకున్నంత వరకు వాళ్ళు థ్యాంక్ యూ దుర్గారావు గారు సారీ మురళి గారు దుర్గారావు గారు గుడివాడ నుంచి లైన్లో ఉన్నారు దుర్గారావు గారు వస్తున్నాను మూర్తి గారు ఓకే కంక్లూడ్ చేసేది దుర్గారావు గారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఇది చిన్న మీరు ఒక అతను ఏలూరు నుంచి ఫోన్ చేశాడు కదా మీకు అదే జూట్ మిల్ లో చేసే అతను అవును దాని మీద చిన్న మేము ఏపీఎస్ఆర్టీసీ లో హైదరాబాద్ ట్రేవల్ సార్ గుడివాడ డిపోలో సార్ ఇది ఇప్పుడు మేమంటే ఇప్పుడు హైదరాబాద్ ట్రేవల్ ను కరెక్ట్ మాకు 22వ తారీఖు లాక్డౌన్ చేశారు కదా సార్ ఆ రోజు నుంచి ఈ రోజుకి మాకు చేసినంత వరకే శాలరీ ఇస్తున్నారు తప్పించి అది దేశంలో జరిగింది సపోజ్ ఇప్పుడు వీళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పర్మనెంట్ డ్రైవర్ కి శాలరీస్ వస్తాయి కానీ మా శాలరీస్ రావు సార్ ఏంటంటే మేము అది మేము 8 రోజులు మా 15 రోజులు డ్యూటీ 15 రోజులు రెస్ట్ మా 10,000 జీతాలే తప్పించి మాకు వేరే డబ్బులు రావు సార్ సో మాకు ఏంటంటే కొద్దిగా మీ ద్వారా గవర్నమెంట్ కి దృష్టి ఏమైనా తీసుకెళ్లి హైదరాబాద్ డ్రైవర్ కి జీతాలు మీరు ఎప్పటి నుంచో దాంట్లో పడి వేస్తున్నాం సార్ తీసుకుంటారని ఒక ఆశతో ఇక మేము ఆ ఏపీఎస్ఆర్టీసీలో హైర్ బస్ డ్రైవర్ గా చేతనం
అది మమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకుంటారని ఒక చిన్న హైర్ బస్సులకి ఆర్టీసీనే డబ్బులు ఇస్తుందండి జీతాలు అంటే వాళ్ళకి కిలోమీటర్ లెక్క చెల్లిస్తారు సార్ అవును మా సాలరీస్ అన్ని హైర్ బస్ ఓనర్ కదా ఇవ్వాల్సింది అవును సార్ ఓనరే సార్ ఇవ్వాల్సింది ఇప్పుడు మాకైనా ఓనర్ ఇవ్వాలి నేననేది ఏంటంటే మీ ద్వారా కొద్దిగా గవర్నమెంట్ కి ఏమన్నా చెప్తారని మాకు ఆశ్చర్యం ఎందుకంటే మాకు సాలరీలు మాకు మేము చేసినంత వరకు మా చేతలు ఇస్తారు అట్లైనా మాకు చేసినంత వరకు ఇస్తారు కానీ మాకు ఏంటంటే కొంతమంది ఇప్పుడు క్రైసిస్ కాబట్టి ఇవ్వాలంటారు మేము ఆగిపోయాం కాబట్టి మేము వాటి మీద మా బతుకు తీరు కాబట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు గారు నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ నా పేరు శ్రీనివాసరావు అండి చెప్పండి సార్ ఇప్పుడు రేషన్ కార్డు ఆర్టీసీ సార్ దేని గురించి అదే ఒకప్పుడు బిజినెస్ చేశానండి ట్యాక్స్ కట్టిన ఒక సంవత్సరం తర్వాత బిజినెస్ లేదండి కానీ ట్యాక్స్ కట్టామని చెప్పి రేషన్ కార్డు ఆపేశారండి అమ్మఒడి కానీ ఏమి రాలేదండి తర్వాత రీసెంట్ గా కార్డు కూడా పోయిందండి పోతే ఇప్పుడు నెట్ లో మీ సేవలో పెట్టమన్నారు పెడితే ఇప్పుడు ఓపెన్ అవట్లేదు అన్నారండి ఇప్పుడు మళ్ళీ ఏదో పెట్టారు చూడండి ఒకటి యాప్ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టినా రాదండి అన్నారండి అది క్యాన్సిల్ చేసుకుని మార్చుకోమని చెప్పాలన్నమాట అలాగంటే అవదండి ఆల్రెడీ మీకు ఒక నెంబర్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు అది క్యాన్సిల్ చేస్తూ ఇది పెట్టమని అడగాలి మీరు అలాగే అడగాలండి అదే థ్యాంక్ యూ వెంకటేశ్వర.